T1 News Face to Face Karikraman Kiswagatam Nenkopi Krishna. Telangana Rashamlo Mundasu Enikala Nagara Mogindi Ine Padjamlone, Hyderabad Nagara Sivaru Serilingampally Niyojakavar Gamlo, Rajakiyalu Rasavatranga Marai. Ippatike, ikkada sitting MLA unna Arekapudi Gandhi ki TRS party Abhyardhitvam Karar Chesindi, Ade Vidanga BJP Koda Yogananda ane Abhyardhini MLA candidate ga prakatinchindi. Ee Nepadyamlo BJP Pracharam E Vidanga Undabothundi, Serilingampally Prajalu BJP ni Enduku Enchukovalanedi Senior Neta Jnanendra Prasad Unnaru. తో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా నా సూటి ప్రశ్న, సేలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ అంటే జ్ఞానేంద్ర ప్రసాద్ అనే ఒక బలమైన వాదన ఉంది. అలాంటి జ్ఞానేంద్ర ప్రసాద్కి కాదని ఈరోజు కొత్త వ్యక్తికి మీ అధిష్టానం అవకాశం ఇచ్చింది, ఏం బాధగా అనిపించడం లేదా మీకు? అందరికీ నమస్కారం. జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. భారతీయ జనతా పార్టీ దాదాపు 12 కోట్ల సభ్యత్వం గల పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాల్లోనూ మొత్తం అన్ని రకాలుగా విస్తరించినటువంటి పార్టీ. దాంట్లో నేను సభ్యుడు కావటం కూడా నిజంగా నాకు గర్వకారణమే. అయితే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ సెల్లింగంపల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది సీనియర్ నాయకులు పనిచేయటం జరిగింది. ఎప్పుడు కూడా సాపక ఇంజనీర్లాగా ఉన్నారు, వాస్తవమే. కాకపోతే సెల్లింగంపల్లి నియోజకవర్గంలో సెర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కమలం జెండా రెపరెపలాడించే విధంగా, కమలాన్ని గెలిపించే ప్రయత్నంగా నేను ముందుండి కాస్త దూకుడుగా పోవడం మాత్రం వాస్తవమే. కాకపోతే కేడర్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ఆ రోజు తెలుగుదేశం పార్టీ గాంధీ అంత పెద్ద మెజారిటీ రావడానికి మా నాయకుల కృషి, మా కార్యకర్తల పట్టుదల ఆ రోజు మనకు స్పష్టంగా కనపడుతుంది. పార్టీ కేడర్ అయితే ఉంది, కాకపోతే దాన్ని ఇంకొంచెం నా వంతు ప్రయత్నంగా ప్రతి విషయంలోనూ ప్రజా సమస్యల మీద, తర్వాత నాయకుల యొక్క నిర్లక్ష్యం మీద ప్రతి నిత్యం ప్రతి చోట మా కార్యకర్తలు కానీ మేము కానీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా సెల్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు తీసుకుని ఒక వాతావరణం క్రియేట్ చేయడం మాత్రం వాస్తవం. దానికి మా అందరి కృషి ఉంది, దాంట్లో నా వంతు కృషి కూడా ఎంతో ఉందని అనుకుంటే. ఎందుకంటే ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసలు ఏ రోజు కూడా ప్రజల్లోకి రాలేదు. దాదాపు ఎక్స్ఎమ్మెల్యే కొడుకులు వాళ్ళు, అరే ఈ జ్ఞానేంద్ర ప్రసాద్ ఎవరు వచ్చి ఇప్పటికిప్పుడే ఏదో ఎలక్షన్లు ఉన్నట్టు పరిగెత్తున్నాడు ప్రజల్లోకి, ఆయన వల్ల మనం కూడా పోవాల్సి వస్తుందని వాళ్ళ స్నేహితులతో అనడం కూడా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ఉన్న క్యాడర్ మొత్తం అధికారం కోసం అధికార పక్షాన్ని చేరారు, వాళ్ళ యొక్క పనుల కోసం అధికార పార్టీలో చేరిపోయి ఏ రోజు కూడా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించలేదు. ఇంకా ఉన్న టీఆర్ఎస్, ఆ రోజు తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధి వైపున అని చెప్పేసి ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. కానీ ఆయన అభివృద్ధిని చూసుకున్నారు, కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఎక్కడ కూడా ఆయన పట్టించుకోలేదు. అదే ఈ విషయంలో మేము ప్రతి చోట చెరువుల విషయంలో కానీ, డ్రైన్ విషయంలో కానీ, రోడ్ల వ్యవస్థలో కానీ, తర్వాత మొత్తం స్కూల్ ఆఖరికి డిగ్రీ కాలేజ్ ఇంత పెద్ద నియోజకవర్గం, దాదాపు ఒక జిల్లా సరిపడ జనాభా ఎంత అయితే ఉందో అంత పెద్ద నియోజకవర్గం, దాదాపు ఈ నియోజకవర్గాన్ని మినీ భారత్ అంటారు. కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ ఈ నియోజకవర్గం నుంచే వస్తుంది. అభివృద్ధికి నోచుకోకుండా కంప్లీట్గా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే అడుగడుగున భారతీయ జనతా పార్టీ ముందుంది, అడుగడుగున ప్రజా సమస్యల విషయంలో ఒక ప్రధాన ప్రత్యక్షమైన పార్టీగా మా పార్టీ ముందుండి ప్రతి నిత్యం ప్రజల్లో ప్రతి చోట ప్రజలకు మేము అండగా ఉంటూ అవసరమైతే జైలుకు కూడా వెళ్ళినాం. డబుల్ బెడ్రూమ్ పేరు మీద నిర్దాక్షిణ్యంగా కొన్ని ఇళ్లు కూల్చేస్తే ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నిలబడ్డది, వాళ్ళకు అండగా ఉంది, వాళ్ళకు అండగా ఉందని చెప్పి మా మీద అక్రమ కేసులు నిలబెట్టారు. ఎన్నోసార్లు మా మీద దాడులు కూడా జరిగినాయి. 2 సార్లు నా బండి యాక్సిడెంట్ కూడా అయింది. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మేము భారతీయ జనతా పార్టీకి శివ సైనికుల వల్ల మేము పనిచేసాం. కాబట్టి ఈరోజు పార్టీకి మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు బ్యాంకు, ఇక్కడ నియోజకవర్గ అధికార పక్ష వ్యతిరేక ఓటు, కంపల్సరిగా భారతీయ జనతా పార్టీ నిలబడి భారతీయ జనతా పార్టీకి వేయాల్సిందిగా మేము ప్రజలు కోరుకుంటాను. ఆ అర్హత కూడా మాకుంది. ప్రతినిత్యం ప్రజా సమస్యలే కాకుండా హెల్త్ క్యాంపులని, మెడికల్ క్యాంపులు, తర్వాత పిల్లలకి పాఠ్య పుస్తకాలని, ఇఫ్తార్ విందులని, ఏది కులం పేరుగా కులం కాకుండా మతం కాకుండా అన్ని ప్రాంతాలకి అన్ని చోట్ల కూడా అన్ని వర్గాల్లోనూ సిక్కులు బస్తీల్లో వాళ్ళకి సాయం చేయడం కానీ, ఏ అన్నిటికీ ఎన్నో పార్కుల్లో కానీ దేవాలయాల్లో కానీ బెంచీలు వేయటం కానీ, ఇట్లా సంఘపరంగా, తర్వాత సమస్యల పరంగా, సేవాపరంగా ప్రతి విషయంలోనూ భారతీయ జనతా పార్టీ ముందు నిలబడింది. ఈ సెల్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మేము నిజాయితీగా వెళ్ళగలుగుతున్నాం. పార్టీ క్యాండిడేట్ని నిర్ణయించడం అంటే క్రమశిక్షణ గల కార్యకర్తగా మేము ఆ రోజు నుంచి ఎన్నో ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను. అభ్యర్థి ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ గెలిపే దిశగా మేము పనిచేస్తామని. కాకపోతే కొన్ని సమీకరణల కారణంగా దాదాపు యోగానంద్ గారు కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి బ్యాక్బోన్గా ఆయన పార్టీకి కానీ, విద్యార్థి పరిషత్తులో కానీ, సంఘంలో కానీ పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తే. నేను కూడా
చిన్నప్పటి నుంచి పనిచేసిన వాళ్ళ మంచి విద్యావేత్త ఉండాలి, చాలా పెద్ద నియోజకవర్గం, అన్ని రకాలమైనటువంటి సామర్థ్యం ఉండాలనే సమీకరణలతోటి ఆయనకి ఇవ్వడం జరిగింది. కాస్త బాధ ఉన్నా కానీ ఏది ఏమైనా కూడా ప్రజా సమస్యల విషయంలో, ప్రజా జీవితంలో, రాజకీయాల్లో మేము మాకు చిన్నప్పటి నుంచి ఎన్నో లక్షల మంది కార్యకర్తలు ఇవాళ ఆర్ఎస్ఎస్ వెనకాలండి నడిపిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు సైతం, అంటే ఆర్ఎస్ఎస్లో పెరిగిన వాతావరణంలో పెరిగిన ఏ నాయకుడు అయినా కూడా పేరు కోసమో ఎమ్మెల్యే కోసమో పదుల కోసమో కాదు, ఈ దేశం కోసం సమాజ సేవ వాళ్ళ దృష్టి. కాబట్టి ఆ సంఘంలో నుంచి వచ్చిన కార్యకర్తగా నాకు ఎలాంటి బాధ లేదు. ఎమ్మెల్యేలు పోటీ చేయాల్సిందే అవసరం లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా అవసరం లేదు. ప్రజా సమస్యల మీద ఒక రాజకీయ నాయకుడిగా మాకు, మా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ కూడా నాకు ఒక రాష్ట్ర నాయక గుర్తింపించి రాష్ట్ర కార్యసభ్యుడిగా నాకు పదవి ఇచ్చింది. ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థినే అని చెప్పి ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఆ గౌరవం చాలా నాకు అది భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందండి. నేను అనుకుంటున్నా ప్రజా సమస్యల విషయంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని అవసరం లేదు, నిత్యం ఒక రాష్ట్ర నాయకుడిగా నాకున్న బాధ్యతతోటి నేను ఈ రోజు నుంచి ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా అదే పట్టుదలతోనే నేను ప్రజల్లోకి వెళ్తున్నా. ఎక్కడ ఏ మూల సమస్య వచ్చినా అన్న ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఫోన్ చేసి నాకు చెప్పే పరిస్థితి ఇవాళ నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారంటే అది నన్ను గొప్పగా భావిస్తున్నా. అదే బాధ్యతతోటి అదే కమిట్మెంట్ తోటి నేను నిత్యం కూడా ప్రజల సమస్యల విషయంలో నేను ముందుండి నడుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. పార్టీ అభ్యర్థి వేరైనా కూడా ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా అందరం కూడా కలిసి పనిచేసి ఈ సెల్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, పార్టీ గెలుపు కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పి మీకు చెప్పదాం సార్. జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్తూ ఉన్నారు గతంలో అరకపూడి గాంధీ టీడీపీ బీజేపీ అలయన్స్లో ఆయన గెలిచారు, ఆయన గెలుపులో మీది కూడా కొంత పాత్ర ఉంది బీజేపీ నేతలది. అయితే ఈరోజు అరకపూడి గాంధీ అభివృద్ధి పేరుతో కారెక్కారు, ఏం అభివృద్ధి చెందింది సేలింగంపల్లి నియోజకవర్గం అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ఏమి అభివృద్ధి చెందిందంటే మేము దాదాపుగా ఆయన చేరిన సంవత్సరంలో 2 సంవత్సరాల నుంచి అదే ఉద్యమం చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం ఇళ్ళలో కూర్చున్న ప్రధాన ప్రతిపక్షంగా కేవలం గాంధీ మీద, కేవలం ఎమ్మెల్యే మీదే ప్రతి చోట ఆయన చెప్తూనే అభివృద్ధి ఎక్కడుందో మేము చర్చకు రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఆయన చెరువులు అన్నారు, చెరువులు కంప్లీట్గా ఆయన మూలబెట్టారు. వీలైతే చెరువులు ఎక్కడకక్కడ కబ్జాలైనాయి. డ్రైన్ వ్యవస్థ ఇవాళ నియోజకవర్గంలో దాదాపుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 300 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఆ వ్యవస్థని తూతూమంత్రంగా చేసి ఆ మొత్తం ఏట్లో పోసిన పన్నీరు అయింది. తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన అభివృద్ధి పేరు మీద ఆ డ్రైన్ వ్యవస్థను అంతా నేను సమగ్రంగా ఇచ్చేస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ తాత్కాలికమైనటువంటి పరిష్కారాలే తప్పించి శాశ్వత పరిష్కారాలు ఎక్కడ చేయలేదు. నిధులు కూడా ఎక్కడికక్కడ కమిషన్ల కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి నాళాలు, ఆ నాళాలని ఎక్కడికక్కడ కమిషన్లకి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం పనులు ప్రారంభించారు, వాటిని శాశ్వతంగా వాళ్ళు పరిష్కరించలేదు. చెరువులు అట్లనే ఉన్నాయి, డ్రైన్ సమస్య అట్లనే ఉంది, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగులు అట్లనే ఉంది. ఆఖరికి వాళ్ళకు నిత్యావసరమైన వస్తువు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ 3 విషయాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 1, 2, 8 డివిజన్స్లో దాదాపు 10 డివిజన్స్లో 8, 9 హెల్త్ సెంటర్స్ రికవర్మెంట్ ఉన్న 10 లక్షలు ఉన్న జనాభా, ఈ ఇక్కడ ఉన్న 2 హాస్పిటల్స్ కూడా కనీస సౌకర్యాలు లేని దుస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్లో సరైనటువంటి వ్యవస్థ కూడా లేదు. మొత్తం ఎక్కడికక్కడ ఏ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడో ఇవాళ ప్రజలకు చెప్పేది ఉంది. ఏ ముఖంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఇవాళ ఓటు అడుగుతున్నాడో అందరికీ తెలియాల్సింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఆగమేఘాల మీద కట్టించుకున్న ఈ ఎమ్మెల్యే కనీసం నిత్యావసరమైన హాస్పిటల్ విషయంలో చిన్న చిన్న సౌకర్యాలు కూడా కల్పించలేరు. ఇవాళ క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్లో ఆయన ఏ రోజైనా వచ్చి కూర్చున్నాడేమో ప్రజలకు వివరించాలి. ఒక డిగ్రీ కాలేజ్ వచ్చేది ఆ నిధులతోటి, దాన్ని అంత ఆగమేఘాలు కట్టించుకున్న ఆ ఎమ్మెల్యే డిగ్రీ కాలేజ్ ఎందుకు కట్టించలేదో ఇది ప్రజలకు కూడా ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలా. ప్రజల్లో ఓటు హక్కే విషయంలో మాత్రం ఆయన నిజంగానే ఫెయిల్ అయినట్టే. ఇవాళ మందుకే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ఆయన సమస్యలంతా ఎండగడుతున్నాం, మా వైపుకి ఓటు బ్యాంకు మలుచుకునే విధంగా మేము ప్రజల్లోకి తీసుకొస్తాం. సార్, మీరు చెప్తున్నారు సమస్యలేమీ తీరలేదు నియోజకవర్గంలో, అసలు అభివృద్ధి శూన్యమని. కానీ అరకపూడి గాంధీ చెప్తున్నారు పదే పదే 100,000 నిధులు తెచ్చి ఈరోజు 100,000 కోట్లతో అభివృద్ధిని చేశాము, మరోపక్క కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరుతూ ఉన్నాయని. ఆ పరిస్థితి లేదంటారా సేలింగంపల్లి నియోజకవర్గంలో? ఒక ప్రతిపక్షంగా విమర్శ చేయాలని మాత్రమే మీరు ఈరోజు అరకపూడి గాంధీని తప్పుపడుతున్నారంటే ఏం చెప్తారు? నియోజకవర్గంలో దాదాపు మీడియా మిత్రులుగా మీరు తిరుగుతూనే ఉన్నారు, ప్రతిపక్ష నాయకులుగా మేమే తిరుగుతూనే ఉన్నాం. మనం వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏ వీధికి రండి, ఇప్పుడు అభిస్పెట్టి ఉంది అక్కడికి వెళ్దాం,
అక్కడ బస్సీలు మీ కళ్ళ ముందే రోడ్లు ఎలాంటి పరిస్థితి, ఇవాళ కూడా వర్షాకాలం లేని రోజుల్లో కూడా బుడదబుడుగా దిగుడు దిగుడుగా కార్లు బైకులు మొత్తం షాకప్ గేర్లతో కూడా ఇరిపోయి రోజుకు ఒక బండి గోతులో పడే పరిస్థితి ఉంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైన్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది, డబుల్ బెడ్రూమ్ పేరు మీద వాళ్లకు ఇల్లు కేటాయిస్తాన్న ఉన్న ఇల్లును కూడా కూల్చేసే పరిస్థితి ఉంది. ఇంక ఏ రంగంలో ఉంది, ఎక్కడో ఒక చోట వాళ్ళు కాస్త రోడ్లు వేసేసి ఇదే మొత్తం ప్రపంచం అంతా అని చెప్పి చూపిస్తే, మీరు ఎక్కడికైనా రండి, ఏ బస్సీకైనా రండి, బస్సీలు మారలేదు, రోడ్ల వ్యవస్థ మారలేదు, ఆఖరికి కాలనీ వ్యవస్థలు కూడా ఎక్కడికక్కడే ఉన్నది. కాబట్టి ఎక్కడికైనా రండి, చూద్దాం, సిద్ధం, చర్చకు రండి. ఏ విషయంలో ఏ రంగంలో మీరు అభివృద్ధి చెందించారు, ఏ రంగంలో ఏ వ్యవస్థలో మీరు ఈ రకంగా మేము అభివృద్ధి చెంది ఇది మార్గదర్శకంగా పక్క నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గం మార్గదర్శకంగా ఉందని నిరూపించమనండి. మేము ఖచ్చితంగా ఆయనకే మద్దతు ఇస్తాం. మేము కోరుకునేది ప్రజా సమస్యలు ప్రతి చోట ఎక్కడ నిత్యవసరమైనటువంటి ఏమైనా ఉంటాయో వాటిని పరిష్కరించమని చెప్తున్నాం. కనీసం వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ, నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ అదే, ఇవాళ క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన ఏదైతే నిర్మించుకున్నాడో దాంట్లో ఒక్కరోజు కూడా ఆయన ఉండి పాపం అలాంటివి అభివృద్ధి అని చూపిస్తున్నారేమో మరి మాకైతే తెలియదు. ప్రజల్లోకి రండి, ప్రజల్లో చూపిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. సార్, జ్ఞానేంద్ర ప్రసాద్ గారు ఈరోజు సేలింగంపల్లి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడవబోతూ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఓ పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరకపూడి గాంధీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మహాకూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ టీడీపీకి ఇది పెద్ద కంచుకోట, టీడీపీ అభ్యర్థే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు కాబోతూ ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇవాళ ఈ సెల్లింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట అని వాళ్ళు ఏ కెలిక్యులేషన్తో చెప్తారండి? ఇవాళ ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా వాళ్ళు ఉద్యమించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ ఉద్దేశాన్ని తీసుకెళ్లి ఇవాళ గంగలో కలిపారు, కాంగ్రెస్ పాదాల ముందు తీసుకుపోయి పార్టీని పెట్టారు. ఇవాళ తెలుగుదేశం అభిమానులు ప్రతినిత్యం ఆ కమ్యూనిటీతో కానీ తెలుగుదేశం అభిమానులతో కానీ నేను మాట్లాడుతున్నా, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబును అభిమానించే కొంతమంది మాత్రమే, ఒక వర్గం నుంచి కొంత ఒక 3-4% మాత్రం. ఇవాళ మీకు కంఠాబద్ధంగా చెప్పగలుగుతున్నా, ఏదైతే కంచుకోటాన్ని విర్రవీగుతున్నారో ఇదే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశాన్ని స్థాపించిన ముఖ్య ఉద్దేశమే కాంగ్రెస్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలేని విధంగా ఆయన ఏదైతే ఆయన ఆశయ సాధనకు ఉద్యమించాడో అలాంటి ఉద్యమాన్ని ఇవాళ తీసుకెళ్లి మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పెట్టేది ఏదైతే చంద్రబాబు ఉన్నారో ఈ తెలంగాణలో ఈ సెల్లింగంపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశానికి పరాభవమే తప్పదు. వీలైతే డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఉండొచ్చు, కానీ ఆంధ్ర సెటిలర్స్ మొత్తం తెలుగుదేశం వైపు అనేది మాత్రం అది కళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా మా వైపే చూస్తున్నారు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు ఏదైతే ఎన్టీ రామారావు సిద్ధాంతాలకి ఎన్టీ రామారావు అభినందించే ఏదైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి ఎలాంటి అర్హత కానీ కంచుకోట అనేది కంచుకోట బద్దలైతుంది. ఈసారి ఈసారితోటి ఆ తెలుగుదేశం చరిత్ర సమాప్తం ఈ నియోజకవర్గంలో. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్కి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశానికి ఓటు బ్యాంక్ ఉండేది కూడా కేవలం చంద్రబాబు మీద ఉన్నటువంటి ఆయన యొక్క వేరే వర్గం అభిమానులు తప్పించి తెలుగుదేశం కార్యకర్తలు మనస్ఫూర్తి కూడా లేరు. వాళ్ళల్లోనే ఎన్నో కుమ్ములాటలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు మీద ఒక ఆయనేమో నేను ఆల్రెడీ బీఫామ్ వచ్చిందని ప్రచారం చేసుకొని ఆయన తిరుగుతున్నాడు, ఇంకొక ఆయనేమో నేను పాత కార్యకర్తని కొన్ని పార్టీలు మారి మళ్ళీ ఇటు వచ్చిండు. నాయకులు లేని పార్టీ, అక్కడ కార్యకర్తలు ఉన్న కొంతమంది నామమాత్రం వాళ్ళు నలిగిపోతున్నారు. ఇవాళ ఎందుకు మనం ఈరోజు తెలుగుదేశంలో ఉన్నామా అని వాళ్లే మదనపడుతున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధమైనటువంటి సందర్భాలు కొన్ని మనకి ఈ మధ్యలోనే తెలుస్తున్నాయి. కాబట్టి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నిజమైన ఎన్టీ రామారావు అభిమానులు ఇవాళ తెలుగుదేశంతో లేరు. వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. రేపు మేము నియోజకవర్గంలో పురంధేశ్వరిని తీసుకొస్తున్నాం, కన్నా లక్ష్మీనారాయణ గారిని వస్తున్నారు. కాబట్టి ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కులం పేరు కానీ, మతం పేరు కానీ, ప్రాంతం పేరు కానీ ఓట్లు అడుగుతలేదు. భారతదేశం మినీ భారత్ లాంటి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అండ ఉంటేనే ఈ నియోజకవర్గంలో ఎలాంటి నాయకులు తయారు కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రపంచ స్థాయిలో నిలబడే విధంగా ఉండాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వలన అవుతుంది. వీళ్ళందరూ ప్రాంతాలకి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో
ఆంధ్ర సెట్లర్స్ అని చెప్పి విమర్శించాడు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ కాళ్ళు ముళ్ళుదీస్తా అన్నాడు, తర్వాత ఇప్పుడు మధ్యలో వదిలేశాడు. మళ్ళీ ఎన్నికలు వస్తేనేమో ఆంధ్ర ఓటర్స్ గుర్తొస్తారు, ఎన్నికలు రాకపోతే ఇంకోటి. కాబట్టి టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీలైనా కులానికి మతానికి పేరు పెట్టి ఓట్లు లాక్కోవటం, తర్వాత ప్రజలను విస్మరించటం, అదే భారతీయ జనతా పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా ఒకటే. అన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకచ్చు. నీతిగా నిజాయితీగా ఈరోజు పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలకు పిలిపిస్తుంది, అన్ని ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే తద్వారా ఈ నియోజకవర్గంతో పాటు అన్ని ప్రాంతాలు అన్ని కులాల వారు ఎలాంటి కల్మషం లేకుండా నిజాయితీగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి వర్గానికి, నార్త్ ఇండియన్కి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇంకొకరికైనా కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి అండగా ఉంటుంది. ఇలాంటి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని ప్రేరేపించే పార్టీలని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము ప్రజలు కోరుతున్నాం. అన్ని పార్టీలు, తెలుగుదేశం ఆ రకంగా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ఏ రోజు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు, వాళ్ళు ప్రజా సమస్యలు లేదు, ఇవాళ ప్రజల్లోకి వచ్చి సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ పార్టీలో సీటు తెచ్చుకోలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ రోజు డిపార్ట్ గల్లంతైనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా టీఆర్ఎస్ కూడా ఇక్కడ ఓటు బ్యాంక్ కానీ కార్యకర్తలు కానీ లేరు, ఎక్కడో నామ మాత్రమే. ఎంతసేపు అవకాశాన్ని ఈ నియోజకవర్గాల్లో వచ్చి మేము ఆ సెటిలర్స్కి మద్దతు మాట్లాడతారు, ఇంకో నియోజకవర్గంలో ఇంకో రకంగా మాట్లాడతారు. కాబట్టి తెలుగుదేశానికి కానీ కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ ప్రజాబలం లేదు, వాళ్ళు కేవలం పత్రికల్లోనో డబ్బు రాజకీయంతోనో చేస్తున్నారు. ఉన్నదంతా కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీగా ఉంది, అది ఈసారి బయటపడబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము పొత్తుల వల్ల విఫలమైనాం. ఈ నియోజకవర్గంలో నార్త్ ఇండియన్ కానీ ఆంధ్ర సెటిలర్స్ కానీ దేశాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు దాదాపు కొన్ని లక్షల మంది, 380,000 ఓట్లు బయట సెటిలర్స్ ఉంటే దాదాపు దాంట్లో దాదాపు ఒక 80% 90% ఓటు బ్యాంక్ ఉంది. అది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బయటపడబోతుంది. రాబోయే ఎన్నికల్లో మేము గెలుస్తాం, రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో 10-10 మేము గెలుచుకునే విధంగా మీరు చూస్తారు. ఓటు బ్యాంక్ ఏందనేది నిశ్శబ్దంగా తెలియలేదు, మాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఈసారి ప్రజలు గమనిస్తారు, మిగతా రాజకీయ పార్టీలు కూడా గుణపాఠం నేర్చుకుంటారు దీని ద్వారా. మీరు ఆంధ్ర సెటిలర్ల గురించి మాట్లాడుతున్నారు, ప్రధానంగా ఆంధ్ర పరిస్థితి విషయానికి వస్తే బీజేపీ ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసింది, బీజేపీని అసలు దేశంలో నుంచే తరిమి కొట్టాలని చెప్పి టీడీపీ వాళ్ళు బలంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మీరు చెప్తున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పురంధరేశ్వరి గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పి, ఆ ప్రభావం తీవ్ర వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదా ఈ నియోజకవర్గంలో? ఆంధ్ర సెటిలర్లు ఎలా ఒప్పుకుంటారు కన్నా లక్ష్మీనారాయణ పురంధరేశ్వరి వస్తే అని చెప్పి మీ ప్రత్యర్థులు కూడా అడుగుతున్న ప్రశ్న, దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు కన్నా మీరు అన్నారు ఇందాక తెలుగుదే అంటే ఆంధ్ర సెటిలర్ మొత్తం తెలుగుదేశం అయిపోయింది అని అంటే దానికి నేను ఎగ్జాంపుల్గా ఈ విషయం చెప్పాను. కేవలం చంద్రబాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఒక 3-4% వాళ్ళు మాత్రమే తెలుగుదేశానికి ఓటు బ్యాంక్గా ఉన్నారు, మిగతా అంతా మా దగ్గర మాకు అండగా నిలబడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ప్రతినిత్యం ఇప్పుడు కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని మీడియాలు కానీ ఊహాగానాలతోటి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పారు. ప్రతి లెక్కకి, ప్రతి ప్రాజెక్టుకి, పోలవరం ప్రాజెక్టుకి, ప్రతి కడపలో ఉన్న స్టీల్ ప్రాజెక్ట్ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగానే ఉంటుంది. అక్కడ కానీ ఒక కమిటీని కూడా వేశారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందే అక్కడ ఎంత అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు అనుకున్నది ఎన్ని కోట్లు మేము ఇస్తామనుకున్నాము, దానికి అదనంగానే నిధులు ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. దానికి లెక్కలతో సహా అక్కడ రెడీ అవుతున్నాయి, కొంత తొందరలోనే ఎన్నికల్లోపే అక్కడ జరిగే ఎన్నికల్లోపే అవన్నీ బయటకు వస్తాయి. నేను ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ అన్ని వాళ్ళ కలరింగ్ ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెటిలర్లు మొత్తం ఆ వైపు ఉన్నారు అనే దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. కేవలం తెలుగుదేశంలో ఉన్న కొంతమంది అభిమానులు, అది కూడా ఎన్టీ రామారావు అభిమానులు కాకుండా చంద్రబాబు అమ్మని ప్రేమించే వాళ్ళు మాత్రమే ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు తప్పించి, ఆంధ్ర సెటిలర్స్ అంటే అందరూ అన్ని పార్టీలకు వాళ్ళు మిక్స్ అయి ఉంటారు. కాబట్టి మిగతా వర్గాల నుంచి కూడా మేము ప్రచారానికి అందరినీ, ఇప్పుడు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నప్పుడు పురంధేశ్వరి ద్వారా కానీ కన్నా లక్ష్మీనారాయణ కానీ వాళ్ళు కూడా ప్రజల్లో ఆంధ్ర సెటిలర్స్ మీద మీరు అనుకున్నంత, మీడియా అనుకున్నంత వ్యతిరేకత లేదు అక్కడ. ఎక్కడైనా కూడా ఆ రాష్ట్రం అయితే మాకు శత్రువు అయితే కాదు కదా, చంద్రబాబు పథకాలు, చంద్రబాబు అవినీతి రాజకీయాలు మాకు వ్యతిరేకం తప్పించి ఆంధ్ర ప్రజల వైపు ఎప్పటి నుంచో నిన్నగాక మొన్న వచ్చాడు చంద్రబాబు, మా నాయ వెంకయ్యనాయుడు కాడి నుంచి పెద్ద పెద్ద నాయకులంతా చిలకం రామచంద్రారెడ్డి ఆ రోజు రాయలసీమ పాత్ర చేసినప్పుడు దాంట్లో ముఖ్య పాత్ర నేనే ఉన్నా, పూర్తి సమయం కేటాయించి ఆయన వెనకాల నేను నిలబడ్డా. చిలకం రామచంద్రారెడ్డి కానీ వెంకయ్యనాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్కి మొన్న పార్లమెంట్లో కూడా లాస్ట్ మినిట్లో విభజన అయిన తర్వాత కూడా ఎన్నో గంటల సేపు ఆయన ఆంధ్రప్రదేశ్కి అతను అనిత్యం
నిత్యం పనిచేసినటువంటి నాయకుడు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రణాళికలు వేస్తున్నారు. లక్ష్మీనారాయణ ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతూనే ఉన్నారు. అభివృద్ధి మాకు ముఖ్యంగా అంటే చంద్రబాబు వ్యతిరేకమే తప్ప అక్కడ చంద్రబాబు పాలసీలు, చంద్రబాబు కూడా మాకు వ్యతిరేకం కాదు, చంద్రబాబు పాలసీలు, అక్కడ జరిగే అవినీతి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళ అవినీతి, వేల కోట్ల అవినీతికి వాళ్ళకు అక్రమంగా చేసే అవినీతికి వీళ్ళు బయటపడుతుంటే దాన్ని వాళ్ళు వ్యతిరేకమైన ప్రచారాన్ని ఈ రకంగా క్రియేట్ చేస్తున్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ఇది వ్యతిరేకత అక్కడ పార్టీకి కానీ లేదు. మేము నిజాయితీగా నిబద్ధతగానే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పయనం చేసే విధంగా మేము వెళ్తున్నాం. సార్, చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉన్నారు, మాకు 100కి పైగా సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు, దానికి తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని వాళ్ళు చెప్తూ ఉంటే, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కూటమి మాత్రమే అని కూటమి సభ్యులు చెప్తూ ఉన్నారు, మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు? మరి బీజేపీ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఉండబోతుందా లేదా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మీరు కొన్ని నియోజకవర్గాలు తప్పించి ప్రతి నియోజకవర్గంలోనూ అసమ్మతివాదులే, ప్రతి నియోజకవర్గంలోనూ వీలైతే రేపు కాంగ్రెస్ లిస్టు రాగానే కాంగ్రెస్లో కొంతమంది సీట్లు వస్తాయని చెప్పి ఆశావాదులు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ రాకపోతే ఏ పార్టీ ఎంత సత్వం ఉందనేది ఖచ్చితంగా బయటపడుతుంది. ఇవాళ దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు నిలదీసి గ్రామాల్లోకి రాని పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో మన గోపీనాథ్ గారికి ఎదురైంది, అదేవిధంగా పద్మజారెడ్డికి ఎదురైంది, కొన్ని రాజేందర్ ఈటల రాజేంద్ర కుమార్ ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆయన్ని కూడా గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి లేదు. అట్లా ఏ హరీష్ రావు సిద్దిపేటో లేకపోతే ఇంకొకటో ఒక 5-6 కాన్స్టెన్సీల్లో ఏదైనా కొంత వాతావరణంగా కనిపించదు తప్పించి ఇవాళ కేసీఆర్ పరిస్థితి కూడా గజ్వేల్లో కూడా ఒక కేసీఆర్ మీద పోటీ చేసే నాయకుడే ఇవాళ హరీష్ రావు మీద చేసే మన ఆరోపణలు చేయడం జరిగింది ఆయన ఓడించాలని. కాబట్టి ప్రతి చోట వాళ్ళల్లో కుటుంబ కలహాలతో పాటుగా ప్రతి నియోజకవర్గాల్లోనూ వాళ్ళకి అసమ్మతి సెగలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకొక 1 రోజులు మనకు అర్థమైపోతుంది. దాదాపు 20 నుంచి 30 స్థానాలు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసిన సర్వే ఇవాళ కుండ బదులు కొట్టినట్టు చెప్తుంది. చాప కింద నీళ్ళలాగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ 50 అనుకున్నారు, అది 50 నుంచి ఇప్పుడు 70 స్థానాలకు చేరుకుంది. కాబట్టి ఏదైతే త్రిపురలో 3% లేని ఓటు బ్యాంకు, ఒక్క సింగిల్ సీటు లేని, ఎమ్మెల్యే లేని అక్కడ గెలిచాము, మొత్తం మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, అదే ఇక్కడ పునరావృతం కాబోతుంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరటం ఖాయం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావటం ఖాయం అని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. రైట్, జ్ఞానేంద్ర ప్రసాద్ ఒకటే చెప్తున్నారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు బీజేపీ అని చెప్పి ఆయన గంటపథంగా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికి సీటు కేటాయించినప్పటికీ సీనియర్ నేతలంతా కలిసి ప్రచారానికి వెళ్తాం. ఏదైతే ఫైనల్గా జ్ఞానేంద్ర ప్రసాద్ ఒకటే చెప్తున్నారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జానీతో గోపీకృష్ణ, T1 న్యూస్, శేరిలింగంపల్లి నుంచి.